హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో ఒక రుచికరమైన స్వీట్ ఐటెం చూద్దాం. అదే బందర్ హల్వా. బందర్ హల్వాని ఇంట్లోనే ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు మైదా, కార్న్ఫ్లోర్, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకులు. నేను ఇక్కడ మైదా 1/2 కప్, కార్న్ఫ్లోర్ 1/2 కప్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే 1 గ్లాస్ వాటర్ వేసుకొని పిండిని పలుచగా కలుపుకోవాలి. ఈ మైదా కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా పలుచగా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటిని వేయించాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం తీసుకున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకునేక ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాం. ఇదే కడాయిలో 1 కప్ బెల్లం వేసుకొని ఇది కరిగేందుకు కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని పాకం తీసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకుంటే బెల్లం పాకం తొందరగా వస్తుంది. నేను ఇక్కడ మైదా, కార్న్ఫ్లోర్ రెండు కలిపి 1 కప్ తీసుకున్నాను, కనుక బెల్లాన్ని 1 కప్ తీసుకున్నాను. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం బాగా కరిగి ముదురు పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయి మరిగాక దీనిని కొద్దిగా తీసుకొని వాటర్లో వేసుకొని చూసుకుంటే మనకు తెలుస్తుంది బెల్లం ఇక్కడ కొద్దిగా ఉండకట్టింది. ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం పాకం రెడీ అయ్యాక మంటని చిన్న మంటపై పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి, కార్న్ఫ్లోర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పిండిని ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే ఉండ కడుతుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని దీనిని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది తొందరగానే గట్టిపడిపోతుంది. మధ్యలో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. మంటను చిన్న మంటపై ఉంచుకొని కలుపుకుంటే ఇది ఒక 2-3 నిమిషాల్లో గట్టిపడుతుంది. 2 నిమిషాల పాటు కలుపుకునేక హల్వా ఈ విధంగా గట్టిపడింది. ఇలా హల్వా బాగా గట్టిపడాక ఇందులోనే చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకులు మరొక 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ బందర్ హల్వా రెడీ అయిపోయింది. ఎంతో సులభంగా చేసుకునే ఈ రుచికరమైన స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటే అంతవరకు బాయ్.